మరి కాల్ తీసుకున్నా. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు ముషం నాగభూషణం, రావణపేట మండలం, యాదాద్రి జిల్లా మేడం. చెప్పండి నాగభూషణం గారు. ఓ, మా అమ్మ పేరు మీద 95లో 1 ఎకరం 32 గుంటలు, 2001లో 2 ఎకరాల 22 గుంటలు కొన్నాం మేడం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చినాము, అమ్మినాయనకి కౌలుకి ఇస్తే నాది భూమి అని వచ్చి మమ్మల్ని కొడుతుండు మేడం. మీరు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వండి సార్. పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇచ్చినాము, ఎస్పీకి ఇచ్చినాము, ఆర్టీఓకి ఇచ్చినాము, ఏసీబీకి ఇచ్చినాము. పోలీసు వాళ్ళు మా పరిధి లేదని అంటున్నారు, వాళ్ళ పట్టే మాట్లాడుతున్నాం. మేము చేసుకున్నాం, పొలం చేసినాము, పైప్ లైన్ వేసాము, పైప్ లైన్ కూడా బిక్తి కూడా కేసు పెట్టాము మేడం. కాదండి, ఇప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదా సార్? అది రిజిస్ట్రేషన్ అయింది, పట్ట పాస్ కొత్తది వచ్చింది, పాత్ర వచ్చింది, రెండు వచ్చినాయి మేడం. మరి ఇంకేంటి సార్, మరి ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని ఎస్సీ అని వాళ్ళు బెదిరించి మమ్మల్ని కొడుతుండ్రు, బావి కాడి పోతే మమ్మల్ని కొట్టిండు మేడం. జనవరి 2 తారీఖు మీరు ఒక్కరు ఎస్సీ అయితే మిమ్మల్ని బెదిరిస్తే అందరిని బెదిరించాలి కదా, అందరు ఎస్సీలను? అట్లా ఉండదండి, అట్లా ఉండదు. మీకు వాళ్ళకి ఏదో ఉన్నట్టున్నది పంచాయతీ, అట్లా చేస్తున్నట్టున్నారు వాళ్ళు. వాళ్ళకు మాకు మాకు పట్ట పాస్ పుస్తకం ఉంది, నా పాస్బుక్ నెంబర్ కూడా చెప్తా చూపిస్తారు. కాదు కాదు, మీకు పట్ట పాస్బుక్ లేదని మేము అనట్లేము సార్. వాళ్ళకి మీకు ఏంటి గొడవ? ఇప్పుడు భూమి ఆయనకు చిత్రం పాలకి ఇచ్చినందుకు నాది భూమి అని దుంతుండు, మమ్మల్ని కొడుతుండు. ఏ పాస్బుక్ ఇచ్చినారు వాళ్ళకు? వాళ్ళకు కూడా ఆయన అమ్మిన ఆయనే మాకు ఇచ్చిండు, మాకు ఆయన కూడా అదే దాంట్లో జాయింట్ పట్టాలు ఉన్నాయి అందరికి. కనుక మీకు ఆయన తప్పు కాదు, మీకు అమ్మిన వాళ్ళ తప్పు, మీకు అమ్మిన వాళ్ళ తప్పు. వాళ్ళ మీద కేసు పెట్టండి ఫస్ట్. మీరు అమ్మిన ఆయనే ఆయన అమ్మినాయన ఆయన అయితే మళ్ళీ ఆయనకి ఎందుకు ఉంది పాస్బుక్? అంటే వాళ్ళకు వాళ్ళ అన్నదమ్ములకు అంత అంతరంగి 92లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఆయన పేరు మీద వచ్చింది. జాయింట్ పట్టాలు సార్ అవన్నీ. అవును సార్, అవును సార్. మీ పేరు మీద మరి పట్టా అయిన తర్వాత ఆయనకు కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది 20-30 ఎకరాలు ఉంటాయి కదా సార్, తలా 6 గుంటలు 10 గుంటలు 20. అంటే మీకు కొలిస్తే మీ పొలం ఏదో పక్కకు పెట్టేస్తే మీకు ఇబ్బంది పోతుందా? మరి అది సర్వే పెట్టారా మీరు? ఇప్పుడు సర్వే పెట్టాము మేము. ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది సార్ మన పెట్టాము? ఆమె వచ్చింది చూపించింది. ఎన్ని రోజులైంది సార్? ఎన్ని రోజులైంది? 4 రోజులైంది సార్. మీరు సర్వేకి పెట్టా కొలిచా? కొలిపలేదు, అటు అద్దులు చూపించింది, సబ్జెక్ట్ పోయింది, కొలుస్తలేదు. ఆమె అద్దులే చూపిస్తా, ఏ నెంబర్ ఆ నెంబర్ కి అద్దులు చూపిస్తా, గానీ కొలిచి అని అంటుంది. మీరు ఎంఆర్ఓకి మళ్ళీ దరఖాస్తు పెట్టండి. ఎంఆర్ఓకి ఆర్డీఓ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎంఆర్ఓకి ఇచ్చిన తహసీల్దార్ నెంబర్ ఇవ్వండి. ఒక మాట సార్, మీ దగ్గర నంబర్ ఉంది అంటే ఇంకో నిమిషం ఆగొచ్చు. నంబర్ ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. నంబర్ లేదనుకోండి తీసుకొని కాల్ చేయండి. తహసీల్దారా నంబర్ తీసుకొని మళ్ళీ కాల్ చేయండి, ఓకేనా? ఎందుకంటే సార్ వేరే రైతులకు ఇబ్బంది అవుతుంది అదొకటి.